हाई फ्रेंड्स वेलकम टू टेक ट्रावल तेलुगु फ्रेंड्स मध्य इंस्टाग्राम में चाला मंदी मेसेज चेस्तुन्नारु सेकंड हैंड वेहिकल कोनुक्कोवाली लेकपोते कोत्त वेहिकल कोनुक्कोवाली रेंडिट्लो एदि तीसुकोमंटारु अनि चेप्पेसि इंका कोंतमंदी फोटोस अयिते पेडुतुन्नारु ई वेहिकल मेमु ऑलरेडी टेस्ट राइड चेसामु वेहिकल बागा नच्चिंदी मीरु तीसुकोमंटे तीसुकुंटाम अनि चेप्पेसि कूडा कामेंट्स अयिते चेस्तुन्नारु ब्रो मीरु फोटोस पेट्टिन तर्वात नेनु चूसि अदि बागुंदनि चेप्पेसि मीकु करेक्ट गा अयिते चेप्पलेनु कदा सो मीरु वेहिकल तीसुकुनेटप्पुडु ఏమేం చెక్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను దాన్ని బట్టి అవి ఫుల్ఫిల్ అయితే మాత్రం మీరు సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకోండి లేకపోతే కొత్త వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కునేటప్పుడు మీరు ఏం చూడాలంటే ఆర్సీ బుక్ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ ఆ పర్సన్ దగ్గర ఎవరైతే మీకు బండి అమ్ముతారో ఆ పర్సన్ దగ్గర ఆధార్ కార్డులో ఉన్న నేము ఆర్సీ బుక్లో ఉన్న నేము ఒకటో కాదో చెక్ చేసుకోండి సెకండ్ ఏం చేస్తారంటే ఆర్సీ బుక్లో చాసిస్ నెంబర్ ఇంజిన్ నెంబర్ అయితే ఉండేది కదా ఆ రెండు మీరు బైక్ మీద ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి సో ఈ రెండు కన్ఫామ్ అయిపోతే మాత్రం మీరు ఇన్సూరెన్స్ పొల్యూషన్ అయితే చెక్ చేసుకోండి సో ఈ మొత్తం కన్ఫామ్గా కరెక్ట్గా ఉన్నాయి ఆ వెహికల్ అతందే అని అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళండి వెహికల్ చూడండి టైం టు టైం అనేది సర్వీసింగ్ చేయించుకుంటే ఇంజిన్ బాగుండేది కాబట్టి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది మనకు అనవసరం ఫస్ట్ మీరు బైక్ మీద ఒక టెస్ట్ రైడ్ అయితే చేయండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ ఇంజిన్ బోరికి రాలేదు ఇంజిన్ బాగుంది అని చెప్పి మీకు అనిపిస్తే దాని తర్వాత బ్యాటరీ ఒకసారి చెక్ చేసుకోండి సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే ప్రైస్ గురించి మాట్లాడండి సో ఎంత ప్రైస్ నేను ఇంతకే కొనండి ఈ వెహికల్ ఇంతే ఉండిద్ది అని చెప్పేసి అయితే నేను చెప్పను సో అమ్మే అతను మీకు ఒక పర్టికులర్గా ఒక ప్రైస్ చెప్తాడు కదా సో మీకు ఆ ప్రైస్ ఓకే అయితే మీరు తీసుకోండి లేదంటే మీరు అడగండి నాకు ఒక 5000 తగ్గిమను లేదా 2000 తగ్గిమని చెప్పేసి అడగండి దాన్ని బట్టి మీరు వెహికల్ అయితే తీసుకోండి సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునేటప్పుడు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నప్పుడు సో ఫస్ట్ మీరు కొనుక్కునేటప్పుడు బాగానే ఉండింది కొన్ని రోజుల తర్వాత మీకు ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది వస్తానే ఉంటుందన్నమాట ప్రాబ్లము క్లచ్ కేబుల్ పాడైపోవచ్చు లేకపోతే ఇంజిన్ ఆయిల్ అయిపోతే మళ్ళీ దానికి ఇంజిన్ ఆయిల్ పోపియాలి టైర్స్ అడిగిపోవచ్చు బ్యాటరీ ప్రాబ్లం రావచ్చు లో బ్యాటరీ అని చెప్పేసి చూపించు పెద్ద వెహికల్స్లో లేదా చిన్న వెహికల్ తీసుకుంటే మాత్రం బ్యాటరీ పాడైపోవచ్చు సెల్ఫ్ మోటార్ పాడైపోవచ్చు అలాగే లైట్స్ వెలగకపోవచ్చు ఏదో ఒక ప్రాబ్లం అనేది వన్ బై వన్ మనకి వస్తూనే ఉండిద్ది సో ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి బ్యాక్ సైడ్ మనకి పోగొస్తూ ఉండిద్ది సో ఇట్లా మనకి సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కుంటే మీరు కొనుక్కునేటప్పుడు బాగుండిద్ది కానీ ఒక 10,000 కిలోమీటర్స్ తిరిగేసిన తర్వాత మీకు ఏదో ఒక రకంగా ప్రాబ్లం అయితే వస్తుంది మీకు బైక్ అమ్మే అతను ఉంటాడు కదా ఆల్రెడీ ఒక 25 నుంచి 30,000 కిలోమీటర్స్ తిరిగేస్తారు ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి ఒక 5,000 తిరుగుతారు అంతే సో అంతకుమించి మీరు ఎక్కువ తిరిగారనుకోండి బండిలో ఏదో ఒక ప్రాబ్లం అయితే రావడానికి ఉండింది అనమాట అంటే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి మీరు సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనుక్కొని కూడా వేస్ట్ అని చెప్పుకోవచ్చు అలా అని చెప్పేసి మీరు 10,000 5,000 కిలోమీటర్సే తిరిగింది 10,000 కిలోమీటర్స్ తిరిగింది ఈ వెహికల్ బెస్టేనా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు సో ఏంటంటే మీకు 10,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ చెప్తారు ఇప్పుడు NS 200 ఉంది NS 200 170,000 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్ 170,000 రూపీస్లో మీకు ఒక 10,000 కిలోమీటర్సే తిరిగింది కాబట్టి నాకు తెలిసి వాడు 140,000 కో 140,000 కో ఇస్తాడు సో 140,000కి మీరు ఆ వెహికల్ తీసుకొని ఓకే వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు 140,000లో మీకు NS 200 వస్తే కాకపోతే ఇంకొక 10,000 వేసుకుంటే మీ పేరు మీద మీ డ్రీమ్ బైక్ ఫస్ట్ హ్యాండ్లోది మీకు వస్తుంది కదా బ్రో అది ఆలోచించండి పోతే ఒక 10,000 15,000 పోతే మీ వెహికల్ మీ పేరు మీద ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ వెహికల్ మీరు అమ్ముకున్నారనుకోండి కొన్ని రోజుల తర్వాత థర్డ్ హ్యాండ్ అవుతుంది వేరే వాడు కొనుక్కునేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఉంటాడు ఇప్పుడు మీరు సెకండ్ వాడు కొనుక్కునేది థర్డ్ హ్యాండ్ అయింది సో మీకు ఇంకా చాలా తక్కువగా అయితే అమ్ముడిపోయింది మీ వెహికల్ సో అందుకే నేనైతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే రికమెండ్ చేయను ఇంకా కొత్త వెహికల్ గురించి మాట్లాడుకుందాము కొత్త వెహికల్ ఏంటంటే చాలామందికి డ్రీమ్ బైక్స్ అని చెప్పుకోవచ్చు RC 200 ఉండిద్ది R15 వర్షన్ 3 ఉండిద్ది తర్వాత MT 15 ఇట్లా చాలామందికి డ్రీమ్ బైక్ ఒకటి ఉండిద్ది అనమాట కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు తక్కువైతే మాత్రం డబ్బులు దాచిపెట్టుకుని కొత్త వెహికల్ అయితే కొనుక్కోండి మీకు నచ్చిన వెహికల్ మీ దగ్గర డబ్బులు పోగయ్యేదాకా ఆగి అప్పుడు వెహికల్ కొనుక్కోండి అంతేగాని డబ్బులు తక్కువైనాయి కానీ అవసరం అని చెప్పేసి మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కొని అయితే మాత్రం మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు కొత్త వెహికల్లో మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు టైం టు టైం అనేది మీరు సర్వీసింగ్ చేయించుకోండి అంతే మహా అయితే మాత్రం మీరు ఎక్కువ కిలోమీటర్స్ తిరిగారనుకోండి బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోతాయి అంతే మీరు మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించుకోవాలి ఇంజిన్ ఆయిల్ అనేది మీరు కొనుక్కొని మీరు నార్మల్గానే మార్చుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో ఇది ఫ్రెండ్స్ కొత్త వెహికల్ కొనుక్కోవాలా పాత వెహికల్ కొనుక్కోవాలనే దాని గురించి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేనైతే మాత్రం కొత్త వెహికలే మీకు సజెస్ట్ చేస్తాను పాత వెహికల్ ఏంటంటే మనకి అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం బండి కూడా బాగుంటే సో మీకు వాళ్ళు చెప్పిన ప్రైస్ నచ్చితే మాత్రం మీరు తీసుకోవచ్చు సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ